నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ పీఆర్సీ వ్యవహారం ముగిసిపోయింది కానీ కొత్తగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొత్త మాటలు వినిపిస్తున్నాయి కొత్త పోరాటం సంకేతాలు ఇస్తున్నారు తాజాగా పెన్షనర్ల వాదన పేరిట మరో వ్యవహారం కూడా జగన్ పై బురద చల్లడానికి రెడీ అయింది అయితే ఈ వ్యవహారాలను గమనించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీరు వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని రాజకీయ ప్రేరేపితంగానే పీఆర్సీ ఎపిసోడ్ ముగిసిపోయిన తర్వాత కూడా అందులో అగ్గిరాజేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి వీరు ప్రయత్నిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా వామపక్ష పార్టీల చేతుల్లో ఉన్నాయి ఉన్నంత మాత్రాన ఉపాధ్యాయులందరూ కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేసేవాళ్ళు మీ కాదు అలాగనే మీ જીతాలు పెంచడానికి ఉపయోగపడతాం అని వామపక్ష నేతలు పొరిగొల్పితే ఆశపడకుండా ఉండరు ఇప్పుడు ఆ ఉపాధ్యాయ సంఘాలే కొత్త ఉద్యమాలకు పిలుపునిస్తున్నారు తమ సత్తా ఏంటో చూపిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయి ముందు ఎర్ర జెండా వెనుక పచ్చ జెండా అంటూ వామపక్ష పార్టీలు నడిపిస్తున్న ఉద్యమాల వెనుక చంద్రబాబు ప్రేరేపణ కుట్ర ఉన్నదని వ్యాఖ్యానించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి పచ్చ జెండారు మోస్తా ఉన్న పచ్చబాబు పచ్చ జెండా ముసుగులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు తోశారు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేవలం రాజకీయమని కొట్టిపారేయడానికి వీలేదు ఇలాంటి కుట్రలను తెర వెనక నుంచి నడిపించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు అనే సంగతి అందరికీ తెలిసిందే ఇదే సమయంలో ఇప్పుడు పెన్షనర్లు కూడా గొడవ చేస్తున్నట్లుగా కొత్త సంగతి తెర మీదకు వస్తోంది పెన్షనర్లకు పెన్షన్లలో కోత పెట్టడం జరగలేదు వయసు పెరిగే కొద్దీ అదనంగా లభించే క్వాంటం పెన్షన్లో మాత్రమే మార్పులు వచ్చాయి అయితే ఇప్పుడు పెన్షనర్లందరూ ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి చంద్రబాబు కుట్రకు వంత పాడుతున్నట్లుగా ఇలాంటి లేని ఆందోళనల్ని ప్రచారంలో పెట్టి అందరినీ రెచ్చగొట్టడానికి పచ్చ మీడియా సిద్ధంగా ఉండనే ఉంది పచ్చ మీడియాకు చెందిన అగ్రదిన పత్రికలో ఒక వచ్చింది పెన్షనర్ల సంఘాలు కోర్టుకు వెళ్లడానికే సిద్ధమవుతున్నాయట సంఘాలుగా వెళ్ళకపోతే బృందాలుగా కానీ వ్యక్తిగతంగా కానీ కోర్టులో కేసులు వేస్తారట ఇది వార్తలో సారాంశం దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే వ్యక్తులతో కేసులు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాయి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో ఏదో ఒక మూల నుంచి ఎవరో ఒకరి పేరుతో కోర్టులో కేసులు వేయించడం ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు పెన్షనర్ల ద్వారా కూడా చంద్రబాబు అదే పని చేయబోతున్నాడని దానికి ముందు నుంచే పచ్చ మీడియా రంగం సిద్ధం చేసుకుందని అర్థమవుతోంది ఇలాంటి వార్తలను ప్రచురించడం ద్వారా లేని ఆలోచనను పురిగొల్పి పెన్షనర్లందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయాలని రెచ్చగొట్టేలా వ్యవహారం కనిపిస్తోంది ఒక ప్రణాళిక ప్రకారం ఇంత కుట్ర జరుగుతుంటే ఈ వ్యవహారాల వెనుక రాజకీయ కుట్రలు లేవని అనుకోవడం ఎలాగా అందుకే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా నిజమే అనిపిస్తోంది